రేషన్ కార్డుల గురించి అనుకోండి ఒక ఇంట్లో ఇప్పుడు భర్తకు ఒక రేషన్ కార్డు ఉంది వాళ్ళ వైఫ్కి ఒక రేషన్ కార్డు ఉంది ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి భర్తకు ఒకటి వస్తుంది ఇప్పుడు వైఫ్కి ఒకటి వస్తుంది యాడ తొలగించారు ఇంకా తొలగించలేదే అలానే ఉంది కదా నేను తొలగిస్తున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసైతే ఏం జరగలేదు ఇప్పుడు అలానే ఉన్నాయి కదా అది రేషన్ కార్డులు అయితే అలానే ఉన్నాయి ఎవరిని అడిగారు ఆడతాను పట్టించుకోవడం లేదు దౌర్జన్యం అంతే ఇంకేలా పథకాలు బాగానే ఉన్నాయి డెవలప్మెంట్ ఏం లేదు పేదల కంటే జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి కొన్ని కొన్ని జరగట్లేదు పర్వాలే ఏం చేస్తాం వాళ్ళకి ఏం పని ఉండదు ఏం పని లేదు కదా ఖాళీయే కదా వాళ్ళ టైం పాస్ చేసుకున్నారు మార్నింగ్ ఒక గంట ఇంకేం పని లేదు కదా వాళ్ళకి అదొక అది వాలంటీర్ వ్యవస్థ అదొక పనికిరాని వ్యవస్థ అయిపోయింది అది మూడు చోట్ల అది ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్ది అది అయ్యాకడికి జగన్ దిగేస్తాడు నెక్స్ట్ ఇంక బాగు వస్తేనే అది బాగుపడేది ఒక రాజధాని ఉంటేనే అది బాగుపడేది మూడంటే ఇప్పుడు మూడు అన్నాడు మూడని మూడేళ్ళు అయిపోతున్నది ఇంకా అతను ఇంతవరకు ఏమి లేదు అసలు ఏం జరుగుతుంది అధికారం వాళ్ళదే కదా దౌర్జన్యం బాగా చూపిస్తారు మళ్ళీ మనకైతే మాకైతే బాగా సరిగ్గా చేయడం లే అది ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇంక చేసేది ఎవరో అంటే ఇప్పుడు జనాలు ఎట్టడం పరిస్థితి అంటే పాలన చూడ కరెక్ట్గా ఉండాలి ఫైనాన్షియల్ పరంగా ఏం తెలుసు అతనికి ఒక టీచర్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫైనాన్స్ పరంగా ఏం తెలియడం ఉండదు అని అన్నాడు అవుట్ గోయింగ్ పోతున్నా ఇన్కమింగ్ ఎడా అంటారు అంటే నేను మార్కెటింగ్ మేనేజర్ అంటే జనాలు అంటే మొత్తం నాకు తెలుసుది ఇన్కమ్ అవుట్ గోయింగ్ పోతుంది ఇన్కమింగ్ లేదు నెక్స్ట్ పరిస్థితి ఏముంది ఖాళీ ఖజానా ఖాళీ తలావు బాండి చేస్తాడు వెనకటికి మీరు అప్పులు కట్టేయమనేసి అదే జరుగుతుంది అంటారు ఇబ్బందిగానే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.